మరోవైపు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టారు. జనజాగృతి పేరుతో పార్టీ జెండాను అజెండాను ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా ఇంకా కులాధిపత్యమే నడుస్తోందని, అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకే పార్టీ పెట్టామని ప్రకటించారు కొత్తపల్లి గీత. మహిళలకు 3వ వంతు సీట్లు ఇస్తామని, జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇస్తామని చెప్పారు ఆమె. కులాధిపత్యం, కుటుంబాధిపత్యం, 70 సంవత్సరాలుగా చూస్తే రెడ్డి 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 కమ్మ కమ్మ ఇవే. ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం ఈ కులాధిపత్యం అంటే ప్రజల మనసుల్లో ఇప్పటి వరకు ఒక బానిసత్వం అన్నది మనకి అలవాటు చేసి దాని నుంచి బయటకి కూడా రానివ్వకుండా చేస్తున్నాయి ఈ పొలిటికల్ పార్టీస్. ఎందుకు వచ్చిన ఈ బానిసత్వం? పల్లకీలు మోస్తూనే ఉందామా? మనకి ఎప్పటికీ కూడా మనకు అవగాహన రాదా? దానికోసమే మనం మొదలు పెట్టాం మన జన జాగృతి పార్టీ. జన జాగృతి పార్టీ మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వేషన్ ఇస్తుంది. కనీస అవకాశాలు లేని సామాజిక వర్గాలకు కులాలకు టికెట్లు ఇస్తుంది. అదే కాదు, ఏ ఎస్సీ ఎస్టీలు కేవలం ఒక ప్లేస్ కు మాత్రమే పరిమితం చేశారు. పాపులేషన్ క్రైటీరియా మీద ఎస్సీస్ ఎక్కువ, గిరిజనులు ఎక్కువ ఉన్న చోట గిరిజనులకు దళితులకు రిజర్వేషన్ కాని స్థానాల్లో కూడా వాళ్ళని నిలబెడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.